వచ్చారు ఆ ప్యానల్ గేట్ స్టీల్ ప్లాంట్ ఊరికి వస్తుంది. స్టీల్ ప్లాంట్ అనేది ఊరికి ఒక కళ, జగన్మోహన్ రెడ్డి గారి కళ. ఇంత డబ్బులు ఊరిలో ఖర్చు పెట్టాక మిగతా కూడా వస్తుంది. ఇప్పుడు పోయింది 1100 ఎకరాలు మాత్రమే, ఇప్పుడు పోయింది 1100 ఎకరాలు మాత్రమే, మిగతా కూడా పోతుంది. ఇంకా మీకు తెలియదు దండిగా ఉంది, నేను చేయిస్తాను. నా పైన నమ్మకం ఉంచి ఆడవు మీకు పేపర్ మీద రాకపోయినా కూడా నేను ఇప్పించిన. మీకు భూమి ఆరోగ్యం తెలియకపోయినా నేను 2 ఎకరాలు కూడా ఇప్పించిన. దగ్గర దగ్గర 7.5 లక్షలు ఇప్పించిన. మీ ఊరు పెద్ద మనిషి వచ్చి 3.5 లక్షలు ఇచ్చే సాలన్నాడు. కానీ ఆర్డీ ఆఫీస్ ఇది జరిగింది. కానీ నేను ఇప్పించిన, నా పైన నమ్మకం పెట్టి నా ఓటు వేయండి. ఇప్పించేది మొన్న చెప్పి పోయినా ఇప్పించినారు. ఇప్పుడు కూడా మీరు ఓటు వేయండి సార్. అది మీకు తెలియకుండా చాలా మంది వేస్తున్నారు. ఇప్పుడు పోయింది 1100 ఎకరాలు మాత్రమే ఫ్యాక్టరీకి, 2300 ఎకరాల భూమి ఇలా ఉంది. అవి కూడా నాని వాళ్ళకి ఇప్పించే బాధ్యతన్నారు. హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఎలక్షన్ క్యాంపెయిన్ చాలా ఉధృతంగా జరుగుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ప్రస్తుతం నేను కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో ఉన్న సున్నపరాళ్ల పల్లె గ్రామంలో ఉన్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సుధీర్ రెడ్డి గారు ఇక్కడ ఎలక్షన్ క్యాంపెయిన్లో ఉన్నారు. ఆయన పట్టుకోవడానికి పొద్దున్న 7 నుంచి ట్రై చేశారు. ఈ ఊర్లో దొరికారు రచ్చబండ దగ్గర. ఎంతో మాట్లాడదాం. కాన్స్టిట్యున్సీకి 5 ఏళ్ళు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఏం చేశారు, ఇప్పుడు మళ్ళీ ఏం చెప్పి ఓట్లు అడుగుతారు, ఎందుకు ఈ నియోజకవర్గంలో ప్రజలు ఆయనకు ఓట్లు వేయాలి, ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ టైం. ఎలా ఉంది ఎలక్షన్ క్యాంపెయిన్? బాగా ఉంది క్యాంపెయిన్. ఆల్మోస్ట్ నేను ఇప్పుడు 3వ సారి ప్రతి గ్రామాన్ని కూడా నేను తిరగడం, థర్డ్ టైం తిరగడం. ప్రతి ఇంటిని నేను తగిలినాను. ఈ ఊరిలో కాన్స్టిట్యున్సీలో ఏ ఊరు తిరగలేదు అనేదే లేదు. ప్రతి ఇంటిని తగిలినాను. ఒక దేవుడి గ్రామం ఊరిలోకి మాత్రమే పోయినాము, కానీ ఆ ఊరు తప్ప ప్రతి ఊరిని కూడా ఇండ్లు తగిలిన పాపన నేనే పోయినాను. తప్పకుండా ఏ ఇంట్లో ఏ సమస్య ఉన్నదనేది ఒక కాలు వరకు నేను చెప్పగలుగుతాను. ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందియడంలో పాస్ అయినాను. ప్రతి ఇంటికి వాలంటీర్లు పంపికెళ్ళినాను. ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు తీరినాను. ప్రతి ఊర్లో కూడా సమస్యల మీద అవగాహన ఉండే వ్యక్తిని, ప్రతి వీధిలో ఏ వీధిలో ఎవరున్నారో చెప్పగల వ్యక్తిని. గతంలో లీడర్లు ఎప్పుడు కూడా ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ తోనే ఇక్కడికి వచ్చినారు. ఇప్పుడు ఈ ఊర్లో సునపరాలపల్లె ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, వీళ్ళకి ఎప్పుడో 2008లో పట్టాలు, 2013లో పట్టాలు 2 సార్లు ఇచ్చినారు. ఒకసారి 2 ఎకరా పట్టాలు ఇచ్చినారు, ఒకసారి 1 ఎకరా పట్టాలు ఇచ్చినారు. ఆ 1 ఎకరా పట్టాలు భూమి ఎక్కడుందో కూడా వీళ్ళకి తెలియదు. చాలా మందికి, అంటే 70% మందికి భూమి ఎక్కడ ఉండేది కూడా తెలియదు. అట్లాంటి వాళ్ళకు కూడా తెలిపి వీళ్ళకు డబ్బులు ఇప్పించడంలో నేను పాస్ అయిన 7.5 లక్షల ఎకరాకి ఇప్పించినాను. తర్వాత ఎకరా భూములు ఉండే వాళ్లకు వీళ్ళకి కనీసం పాస్బుక్ కానీ ఏమే కానీ లేదు. పాస్బుక్ ఏమైనా ఉంటే కన్నా ఆ పాస్బుక్కి డబ్బులు ఇప్పించామనుకుంటే ఆ పాస్బుక్లు కూడా ఇప్పుడున్న నాయకులు ఎవరో కానీ ఆ రోజు ఉండే నాయకులు వీళ్ళ పాస్బుక్ కూడా పట్టా ఇచ్చినాక పాస్బుక్ ఇవ్వాలి కదా. డికేటి పట్టా ఇయ్యలేదు, డికేటి పాస్బుక్ కూడా ఏది ఇయ్యలేదు. ఇయ్యనప్పుడు పోయినా కూడా మేము 375,000 రూపాయలు ప్రతి ఒక్కరికి కట్టించినాం. ఎందుకు, ఈ ప్రాంతము అభివృద్ధి కావాలి, స్టీల్ ప్లాంట్ ఈ ప్రాంతంలో రావాలి. ఈ ప్లాంట్లో స్టీల్ ప్లాంట్కి దగ్గర దగ్గర 3400 ఎకరాల భూమి ఉంది. ఆ భూమి కానీ ఇక్కడ స్టీల్ ప్లాంట్ వస్తే సునపరాలపల్లె పెద్దదొల్లూరు గ్రామాలు అభివృద్ధిలోకి వస్తాయి కంపల్సరీ. గ్రామాలు 2019 డిసెంబర్ 23వ తేదీ ఇక్కడ భూమి ఇక్కడ శంకుస్థాపన జరగడం జరిగింది. జరిగిన తర్వాత 2020 మార్చ్ కల్లా కోవిడ్ వచ్చింది. 2 ఏళ్ళు కోవిడ్ వచ్చిన కారణంతో అన్ని పనులు అయినాయి. మీరు కూడా ఒక మేధావులు, ఒక విలేకరులు, ఒక ప్రెస్ అని, ప్రపంచమే నిలబడిపోయింది, ప్రపంచమే నిలబడిపోయింది 2 ఏళ్ళు. ఏ ఆర్థిక వ్యవస్థ అనేవి అన్నీ నిలబడిపోయినాయి. అలాంటి నిలబడిపోయిన సమయంలో ఏ ఇన్వెస్టర్ ఇక్కడికి వస్తాడు? ఎవరు డబ్బు పెట్టేవాళ్ళు? కొత్తగా ఒక అంగడి కిల్లి కొట్టు పెట్టాలనే భయపడినారు, ఒక టీ అంగడి పెట్టాలనే భయపడినారు. అంత ఆర్థిక సంక్షేమంలోకి పోయినది ప్రపంచం. మన దేశమే, మన రాష్ట్రం కాదు, ప్రపంచమే పోయింది. అటువంటి పరిస్థితుల్లో ఏ ఇండస్ట్రీ వాడు ఇక్కడికి వస్తాడు? 2023 నాటికి ఈడ మళ్ళీ జిందాల్ వారిని, జగనన్న వాళ్ళకి ఎట్నో ఒప్పించి వాళ్ళని ఒక ప్లాంట్ ఈడ పెట్టాలి, వాళ్ళకి ఈడ ప్లాంట్ పెడితే ఇక్కడ ఉండే వాళ్ళ నాన్న కళ నెరవేరుతుందని ఇక్కడే మళ్ళీ తెచ్చి వాళ్ళతో అన్ని మాట్లాడి ఇక్కడ వచ్చి మళ్ళీ భూమి పూజ చేసి మళ్ళీ జరిగింది. జరిగినాక వాళ్ళ పేపర్ వర్క్ అన్ని జరగాలి. ఇప్పుడు ఎలక్షన్లు అయిపోతానే 100% దాన్ని 2026 నాటికి ప్రొడక్షన్, ఫస్ట్ ఫేజ్ ప్రొడక్షన్ రికార్డ్ చెప్తున్నారు మీరు, ఆన్ రికార్డ్ 2026 పూర్తి చేసి దాని తరపున ఉద్యోగ అవకాశాలు దగ్గర 2000 మందికి పరోక్షంగా
కానీ కాంట్రాక్ట్ లేబర్ కానీ ఏదైనా దీని మీద ఆధారపడిన వాళ్ళు కానీ ఉద్యోగ ఉపాధి కలిపియాలి, జమ్మలూరు తాలూకాలో మెరుగైన పనులు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఇంత కష్టపడతారు. మీరు ఈ ఈ కాన్స్టెన్సీ పర్టికులర్గా స్టేట్ వైజ్గా జమ్మలమడి కంటేనే ఒక ఫ్యాక్షన్ కాన్స్టెన్సీగా పేరుంది. ఇప్పటివరకు ఎమ్మెల్యేలుగా అయిన వాళ్ళు కూడా ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్తో అయిన వాళ్ళు. అటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా చదువుకున్న వ్యక్తిగా మీరు వచ్చారు. అంతకుముందున్న ఎమ్మెల్యేలకు సుధీర్ రెడ్డికి ఏంటి తేడా అంటే ఏం చెప్తారు? అంతకుముందున్న ఎమ్మెల్యేలు ప్రజల్లోకి పోయేవాళ్ళు కాదు, కేవలం కత్తి చూపించి గొడవలు చూపించి రాజకీయం చేసినారు. ఈ పొద్దు మీరు ఇదే ఊరిలో వస్తే భయపడి బయటికి రాలేకున్నారు. ఇంకా డెమోక్రసీ వచ్చి 75 ఏళ్ళు అయింది, ఫ్రీడమ్ వచ్చి మనకు ఫ్రీడమ్ వచ్చి 75 ఏళ్ళు అయింది, ఈ పొద్దుడు కూడా భయం రాలే. ఒక్కసారే ఓటేసినారు ఈ ఊరిలో, ఆ ఒక్కసారి 2019లో మొదటిసారి మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు హక్కు అనేది పెద్ద ఆయుధము, కత్తి కంటే అణు బాంబు కంటే పెద్ద ఆయుధం ఏది? ఓటు హక్కు. ఆ ఓటు హక్కును 2019లో మొదటిసారి సునుపురాలపల్లె గ్రామము నా ఆధ్వర్యంలో జగన్ మోహన్ రెడ్డి గారు ఆశీస్సులో ఓటేసినారు. ఇంతవరకు ఓటేయలే ఈ ఊర్లో, కేవలము రిగ్గింగ్లు జరుగుతున్నాయి ఈ చుట్టుపక్కల గ్రామం. ఆ ఓటు ఆయుధం అనేది వచ్చినాకనే ఈ ఊర్లో ఇంటింటికి ఆడికి పోయి ఓటు అడగడం నేర్చుకున్నారు. ఇంకొకసారి ఓటు జరిగితే ప్రతి నాయకుడు ఇంటికాడికి వచ్చి అమ్మాయి అని భయపడతారు. ఈ ఊర్లో ఓటర్ను చూసి నాయకుడు ఏ పొద్దు భయపడతాడు? ఓటు హక్కు, ఓటు హక్కు, ఓటు ధైర్యంగా అయినప్పుడే ఏ ఎమ్మెల్యే కానీ ఏ ఎంపీ కానీ ఏ సీఎం కానీ భయపడేది ఏ దానికి? ఓటుకు. ఆ ఓటు హక్కు ఈసారి ఓటు వినియోగించినారంటే ప్రతి నాయకుడు మీ ఇంటికాడికి వచ్చి నిలబడతాడు చేతులు కట్టుకొని. మనం ఇక్కడుండే పరిస్థితి ఏంది? మనం పోయి వాళ్ళకాడ చేతులు కట్టుకొని నిలబడే పరిస్థితి ఈ 10 పల్లెల్లో. దాన్ని ఎంతగా కష్టపడుతున్నామో చూడండి. ఈ పొద్దు వాళ్ళ ఓటు హక్కు వాళ్ళకి ఇచ్చేదానికి మేము భయపడకోకుండా మా ప్రాణాలు త్యాగంగా పెట్టి ఇక్కడికి వచ్చినాం. అంటే మీరే ఆలోచించండి, ఎందుకు భయం లేదు? ఎందుకు భయపడతాం మేము? ఏం చంపుతారా? ఏం చంపుతారా? సావుకు భయపడే వాళ్ళం ఈ సుధీర్ రెడ్డి కాదు. నేను ప్రాణం పోసే డాక్టర్ని చంపుకోవడం జరిగింది, వాళ్ళు చంపుకున్నారు. నేను ప్రాణం పోసే డాక్టర్ని ఎంతమంది నేను చంపుతారు? ఏం నాకు కుటుంబం లేదా? నన్ను కాపాడే వాళ్ళు నాకు, వీళ్ళకంటే ముందు నుంచి రాజకీయ కుటుంబంలో పుట్టిన నేపథ్యంలో పుట్టిన వాడిని కత్తులు పడ్డా? మా కత్తులు పట్టలేదా? మా పెదనాన్నగారు డాక్టరే, ఆయన హోమ్ మినిస్టర్గా చేసినారు, ఆయన అన్ని ఎంపీలు చేసినారు, అన్ని చేసినారు. మాకేం భయం ఉంటుంది? ఎవరినో సంపే గాలివాటంలో వాళ్ళని బెదిరిస్తారు, కానీ మాలాంటి వాళ్ళని బెదిరియమను? ఎందుకు బెదిరిస్తారు? వీళ్ళకంటే పైన ఏం చూసి భయపడాలి మిమ్మల్ని? మమ్మల్ని ఏం, మేము భయం అనేది మా చరిత్రలో లేదు, మా బ్లడ్లోనే భయం లేదు. ఎందుకు భయపడతాం మేము? భూమి 3 అంగణాలు ఉండేవాడు కూడా మమ్మల్ని బెదిరించారు. కత్తి దిగుద్ది కదా అందరికి, దిగితే మా కత్తి కూడా దిగుతాది అనేది వాళ్ళకు కూడా తెలుస్తుంది. కత్తి పట్టనోడు కూడా కత్తి పడతాడు. ఎప్పుడు పడతాడు? మీరు స్టెతస్కోప్ వేసుకున్నారు కత్తులు? నేను కూడా కోసి కత్తి పట్టిన కోసి ఆపరేషన్ చేసిన కత్తిని ఆ కత్తిగా మారకూడదని చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు కత్తి కోసేవాడంటే ఇప్పుడు చంపమని నన్ను మొగోళ్ళు అయితే నేను ప్రతి ఊర్లోకి పోతాను. ఎందుకు భయపడతాం మేము? కత్తులకు గిత్తులకు భయపడే కాలం. ఏంటి మీ ప్రొటెక్షన్? ఏంటి నా ప్రొటెక్షన్? నేనే, నా ధైర్యమే నా ప్రొటెక్షన్, వాళ్ళ భయమే వాళ్ళ ప్రొటెక్షన్. వాళ్ళు పక్కన వాళ్ళని పోయేసారు. మీకు ఒకటి చెప్తాను చూడండి, ఎక్కడ కూడా ఈ 3 ఇంచులు కాదు, ఎక్కడ కూడా డైరెక్ట్ అటాక్ ఎవరిని చేయలేదు, పక్కన వాళ్ళని ఎగేస్తారు. దేవుడి కుటుంబం నుంచి డైరెక్ట్ ఫీల్డ్ లో పోయి ఎవరిని చంపిన పాపానా లేదు. ఆ ఊర్లో వాడిని ఎగేస్తారు, ఈ ఊర్లో వీడిని ఎగేస్తారు. వాళ్ళు చంపితే ఆ క్రెడిబిలిటీ మేము చంపించామరా, వానికి చంపినామరా అంటారు. అంటే వాళ్ళు హత్యలు చేయలేదు, వాళ్ళు డైరెక్ట్ హత్యలు చేస్తారు. చూడు చెప్తాను, కానీ వాళ్ళు 3 అంగణాలు భూమి గుండా నా కూడా వాళ్ళు హత్యలు డైరెక్ట్ ఎడబోతారు. వాళ్ళు గ్రూపిజం ఎంటర్టైన్ చేసి హత్యలు చేస్తారు. అంటే అనవసరంగా వాళ్ళపై మీరు దుష్ప్రచారం చేస్తున్నారా? హత్యలు హత్యలు చేయించిన వాళ్ళు, హత్యలు చేసి చేసి హత్య చేసిన వానికంటే చేయించినోడే ప్రమాదకరము. మీకు అర్థమవుతుంది, హత్య చేసినోనికంటే చేయించిన వాడే డేంజర్. కత్తి పట్టుకున్నోళ్ళు కాదు, కత్తి పట్టుకున్నవాడు మూర్ఖుడు. కత్తి ఇచ్చిన వాళ్ళు, కత్తి ఇచ్చినోడే డేంజర్. ఇప్పుడు డేంజర్ ఫెల్లోస్ వాళ్ళు. కానీ ఈ పొద్దు ఆ భయం అనేది పోయింది. ఎందుకంటే ఈ పొద్దు చట్టాలు బాగా మెరుగుపడినాయి. అప్పట్లో ఏమైనా చంపినోడిని తీసుకొని లోపలేస్తానే వాని సంసారం పోతాన్నది. ఇప్పుడు ఏమైతే చంపించుకొని ముందు తీసుకుపోతున్నారు, పెట్టేది వానిపైకే పోతుంది. మీరు ప్రూవ్ చేయగలరా? 5 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నారు, ఆయనపై ఇవే అలిగేషన్స్ 2019లో కూడా చేశారు. ఏ కేసు ఎందుకు ప్రూవ్ చేయలేకపోయారు? ఎందుకు ఆయన జైల్లో పెట్టలేకపోయారు? ఎందుకు ఆయన పైన కేసు? ఇప్పుడు ఒకటే ఒకటి, ఈ హత్యలన్నీ జరిగింది ఎప్పుడు జరిగినాయి? ఈ హత్యలన్నీ జరిగింది ఎప్పుడు జరిగినాయి? 15 ఏళ్ళు జరుగుతుంది, 15 ఏళ్ళగా ఎప్పుడెప్పుడో జరిగినాయి. నేను వచ్చింది ఇప్పుడు రాజకీయాల్లోకి 2019 వచ్చాను. నేను వచ్చినాక వీళ్ళందరూ పరారైనారు. ఒకరు బీజేపీ పార్టీ పరారై ఢిల్లీకి పరారైనాడు, ఒకడు మా దగ్గరకు వచ్చి పరారై కూర్చున్నారు, ఒకరు అన్ని పార్టీలో కూర్చొని ఇంట్లో కూర్చున్నారు. ఇప్పుడు వీళ్ళు గవర్నమెంట్లో లేనప్పుడు ఇదే గ్రామాలలో మాకు బయటకు వచ్చినారు. ఎవరిని చంపినారు చూపిమను? ఇప్పుడు చంపమను? స్వేచ్ఛ ఉంది, ఇప్పుడు స్వేచ్ఛ ఉంది, మీడియా ఉంది, ఈ పొద్దు అన్ని ఉన్నాయి. ఏ పిల్లోని చేతిలో కూడా సెల్ ఫోన్ ఉంది, ప్రపంచంలో ఏం జరుగుతుందో ఒక ఐఫోన్లో చూడగలిగే శక్తి. వాళ్ళు చదువుకున్న వాళ్ళు, డాక్టర్గా చదువుకున్నారు మీరు, ఈ ప్రాంతం నుంచి చదువుకొని పిల్లలు బయటకు వచ్చి ఉద్యోగాలు చేసుకోవాలనే తపన ఫ్యామిలీస్లో ఉంది, చాలామంది గ్రామస్తుల్లో ఉంది. అక్కడ ఉపాధి లేదు, ఉపాధి ప్రాపర్గా కల్పించలేకపోయారని ఒక విమర్శ లేదు? 100% ఇక్కడ లేదు. ఎందుకు లేదంటే ఇక్కడ చదువుకున్న పిల్లవాళ్ళకి ప్రతి ఒక్కరికి తెలుస్తుంది ఇక్కడ పరిస్థితి ఏంది అనేది. ఈ 5 ఏళ్లలో మనకు జరిగిన డ్రాబ్యాక్ ఏంటంటే
ఐదేళ్ళ పరిధిలో రెండేళ్ళు కేవలం కోవిడ్కే పోయింది. రెండేళ్ళు కోవిడ్ ఉంది, పోస్ట్ కోవిడ్ ఎట్లున్నాయో పరిస్థితులు మీకే తెలుసు. ఇండస్ట్రియల్ గ్రోత్ కానీ ఏ గ్రోత్ కానీ లేదు, కేవలం సంక్షేమం ఇవ్వాల్సింది వచ్చింది. ప్రభుత్వం ఏం చేయాల్సింది వచ్చింది, ఇంటికాడ ఊరికి కూర్చోబెట్టి డబ్బులు ఇవ్వాల్సింది. ఎందుకంటే పనికి బయటికి పోతే పోలీసు వాళ్ళు పోవాకన్నారు, ఎక్కడికి పోయినా కూడా పోవాకన్నారు. ఎందుకు? కోవిడ్ పరిస్థితి వ్యాపించి ఏమైనా చనిపోతారా, ప్రాణహాని ఉంది, ఆ హాని ఉందని. అప్పుడు ఏం చేయాలి? ప్రభుత్వం బాధ్యత తీసుకొని, మన దేశంలోనే ఈ ప్రభుత్వం బాధ్యత తీసుకుంటే ఎవరు తీసుకోలేదు, బాధ్యత తీసుకొని ప్రతి ఒక్కరు కూడా సంక్షేమ రూపంలో వాళ్ళకు పథకాలు అంపించింది. ఆ పథకాల ద్వారానే వాళ్ళు చాలా మంది బయటకు వచ్చినారు. మీరు బాగా చూడండి, విద్యా దీవెన కానీ, వైఎస్ఆర్ విద్యా కానుక కానీ ఇచ్చింది. ఆ కోవిడ్ టైంలో కూడా వైఎస్ఆర్ ప్రభుత్వం ఇచ్చింది. ఎందుకు ఇచ్చింది? మామూలుగా అయితే స్కూల్కి పోలేదు, స్కూల్ బుక్లు ఏమైనా అవసరం లేదు, కానీ ఎందుకు ఇచ్చింది? ఆ డబ్బులు కనీసం ఉపయోగపడతాయి. నేతన్న నేస్తం ప్రయర్గా కొట్టింది, ఆ రైతు భరోసా ప్రయర్గా కొట్టింది, తర్వాత ఆసరా డబ్బులు కొట్టింది. ఎందుకు ఇచ్చింది డబ్బులు? నాకు ఇండస్ట్రియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో యాజ్ ఎడ్యుకేటెడ్ ఎమ్మెల్యే మీ ప్లాన్స్ ఏంటి, మీ యాక్షన్ ప్లాన్ ఏంటి? ఇప్పుడు ఇండస్ట్రియల్ మీకు ఒకటే ఒకటి చెప్తాను చూడండి, ఇండస్ట్రియల్ ప్లాన్గా ఇక్కడ మాకు స్టీల్ ప్లాంట్ అనేది ఒకటి రావాలి. ఎందుకంటామంటే ఇక్కడ ఉన్న ప్రజలు మన స్టేట్లో ఇప్పుడు తెలంగాణకు కానీ కర్ణాటక కానీ చెన్నైకి కానీ పోవాలి చదువు, ఉద్యోగ అవకాశాల కోసం. మన ప్రాంతం నుంచి మన ఏరియాలో ఒక ఇండస్ట్రీ వస్తే ఆ ఏరియాలో ఉపాధి అవకాశాలు కలుగుతాయి. ఆ ఏరియాలో ఉపాధి అవకాశాలు కలుగుతాయి. ఇప్పుడు హైదరాబాద్ పోతే 70,000 రూపాయలు జీతం ఇస్తారు. 70,000 రూపాయలు ఇంటి ఖర్చు, ఇంటి బాడిగ 20,000 రూపాయలు పోతుంది. ఆ ఖర్చు ఈ ఖర్చు పోయినా ఎండ్ ఆఫ్ ద డే మిగిలేదు 20,000 రూపాయలే. అదే ఈ ఊర్లో 20,000 రూపాయలు నీకు జీతం ఇస్తే ఇంటికాడ అదే కుండలో వండుకొని తినిపోతారు. అందుకు మేము ఈ పొద్దు స్టీల్ ప్లాంట్ కానీ వేరే ఇండస్ట్రీస్ కానీ రావాలని కోరుకుంటాం. ఈ గండికోట ప్రాజెక్టుకు సంబంధించిన నిర్వాసితులకు ఇంకా భూములు రాలేదు అనే కంప్లైంట్ కూడా నేను విన్నా చాలా చోట్ల. భూములు రాలేదు, భూములకు డబ్బులు రాలేదు అని. భూములకు డబ్బులు అందరికీ వచ్చినాయి, కాంపెన్సేషన్ అందరికీ వచ్చింది. 10 లక్షల రూపాయల కాంపెన్సేషన్ కూడా అన్ని ఇచ్చినారు. ఒక ఊరు మాత్రం బెంజానంతపురం మాత్రం ఒక ఊరు ఇవ్వాలి, అది కూడా మన అయిపోయింది అంతా కూడా. టోకన్లు అయినా అన్నీ అయినా కేవలం ఎలక్షన్ కోడ్ రావడంతో డిలే అవుతుంది. ఎలక్షన్ కోడ్ రావడంతో డిలే అవుతుంది. ఎలక్షన్ కోడ్తో డబ్బులు పడినాయి, ఎలక్షన్ కోడ్ లేని ఇప్పుడు కానీ క్లియరెన్స్కి ఇచ్చినారు, అది కానీ ఇస్తే ఇప్పుడు కూడా పడిపోతాయి. లేదంటే ఒకే ఒక గట్టి నమ్మకము, జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే డబ్బులు ఇస్తారు. చంద్రబాబు నాయుడుకి ఈ జిల్లా మీద ఏమి కోరిక ఉంది? ఈ జిల్లాకి ఏమి ఉద్ధరిస్తారు చంద్రబాబు నాయుడు? లేదా బీజేపీ వానికి ఏముంది? బీజేపీ వాడు వచ్చి 12 లక్షలు ఏదో ఇప్పించాను అని తవర కూతలు కూర్చున్నాడు. ఈ పొద్దు నిజం చెప్తాను, ఓడరే కూడా ఇది తెప్పిస్తానంట. 70 ఏళ్ళలో పోటీ చేస్తే, లాస్ట్ టైం పోటీ చేస్తే అబద్ధాలు ఏం చెప్తాడు? బీజేపీకి ఈడికి ఏమైనా సంబంధం ఉందా? ఓకే వదిలేస్తాం. ఇప్పుడు ఎవరు పవర్లో ఉన్నారు? లాస్ట్ గవర్నమెంట్ ఎవరు పవర్లో ఉన్నారు? ఆ పొద్దు ఆదినాటి గనరాలేదు ఈ మాటలన్నీ, ఆ పొద్దు తొంగి చూసినాడు అవన్నీ. ఇప్పుడు చెప్తే వింటారా? ఈయన కనీసం అమిత్ షా నైనా గెలవగలుగుతాడా? ఈయన ఏమైనా మోడీని ఏమైనా గెలవగలుగుతాడా? పెద్ద పెద్ద సెంట్రల్ మినిస్టర్లే మోడీని అమిత్ షాని గెలవలేదు. ఈయన పోయి గెలవగలుగుతాడంట? ఈయన పోయి ముఖ్యమంత్రి గారు గెలుస్తున్నారు, మా ముఖ్యమంత్రి గారు కల్పించారు కాబట్టి మేము 10 లక్షల రూపాయలు ప్రతి ఒక్కరికి ఆ రోజు చేసిన ప్రామిస్ కొట్టినాము. ఆఫ్టర్ ఎలక్షన్స్ మేము 3 లక్షల రూపాయలు ఇప్పిస్తాం, 3,25,000 రూపాయలు ఇప్పిస్తామని చెప్పినాము. నమ్ముతున్నారా మీరు 26కి స్టీల్ ప్లాంట్ పూర్తి అవుద్దంటే? మాట్లాడతారా ఎవరన్నా? నమ్ముతున్నారా? ఎందుకు నమ్మరు? నమ్మకం ఉందా? ఓకే ఓకే రైట్. జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడదాం. జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీరు ఆల్మోస్ట్ అన్ని విలేజ్లు తిరిగారు 3 సార్లు అని చెప్తున్నారు, ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ప్రజలు చెప్తున్న మాట? ఒక నమ్మకం, జగన్ అన్న అంటే ఒక నమ్మకం కుదిరింది, చంద్రబాబు నాయుడు అంటే ఒక మోసం అని కుదిరింది. జగన్ అన్న నమ్మకం ఎందుకు కుదిరింది? ఆయన చెప్పిన 9 నవరత్నాలు సంక్షేమ పథకాలు ప్రజలకు చేరినాయి, ప్రజలకు డోర్ స్టెప్కు చేర్చినాడు. చెప్పినట్టు విధంగానే పింఛన్ నుంచి మొదలు పెడితే ఎండ్ ఆఫ్ ద డే చేయూత కానీ, విద్యా దీవెన కానీ, వసతి దీవెన కానీ, డాక్రా లెక్క కానీ, ప్రతి ఒక్కటి డోర్ స్టెప్ వరకు చేర్చినాడు. ఆల్ సెక్షన్స్కి చేర్చినాడు. కానీ చంద్రబాబు నాయుడు చెప్పిన హామీ ఒక్కటే నిలబెడిచినాడా? డాక్రా మాఫీ అన్నాడు కాలే, రైతు మాఫీ అన్నాడు కాలే, ఉద్యోగ భృతి అన్నాడు కాలే, ఏ భృతైనా ఏమైనా ఏది కాలే. నమ్మకం చంద్రబాబు నాయుడుకు జగన్మోహన్ రెడ్డిని ఇద్దరు నిలబడితే, నమ్మకం ఇచ్చిన కొడుకు జగన్మోహన్ రెడ్డి అయితే నమ్మలేని కొడుకు ఎవరంటే దొంగ కొడుకు ఎవరంటే చంద్రబాబు నాయుడు. ప్రజల్లో ఒకటి మాట చెప్పినాక మాట పైన నిలబడిన లీడర్నే నమ్ముతారు. నమ్మకం కుదిరింది. ఆయన చెప్పిన సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి కూడా వచ్చినాయి. ఆయన ఒకే ఒక మాట చెప్తా, నీ కుటుంబానికి మేలు చెరక్కపోతే నాకు ఓటేయ్యాకు. ఏ సీఎం కూడా ధైర్యంగా చెప్పడు ఇంత బాగా. ఈ పొద్దు ఇక్కడ సుధీర్ రెడ్డి నిలబడిన నన్ను చూసి ఓటు కాదు, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాలని ఇంటి వరకు చేరినాయా. కేవలం ఒక పోస్ట్ మ్యాన్గా మనం ఎమ్మెల్యేలందరూ కూడా గవర్నెన్స్గా దాన్ని నీట్గా ఆర్గనైజ్ చేసి ఇచ్చినారు ఆయన పెట్టిన పథకాలని. సో మాకు తెలుసు 100% హ్యాపీగా ఉన్నారు ప్రతి ఒక్కటి కూడా. అంటే చెప్తున్నారు సార్, జనాలు మాట్లాడుతున్నారు, 100% మాట్లాడుతున్నారు, ఓటర్లు రెడీగా ఉన్నారు, ఓటు వేస్తే దానికి సిద్ధంగా ఉన్నారు.
చంద్రబాబు నాయుడుకి ఇంత సిద్ధంగా ఉన్నారో లేదో మీకే తెలుసు. సో ఓటర్లకి జగన్మోహన్ రెడ్డి పైన నమ్మకం ఉంది మీరు చెప్తున్న మాట మొత్తం జరిగిన తర్వాత. జగన్మోహన్ రెడ్డి గారికి మీ మీద ఎందుకు నమ్మకం ఉంది? సుధీర్ రెడ్డి కష్టపడి కాన్షియన్స్లో ఉండి ప్రతి వానికి ఏమి జరిగినాడు దగ్గరికి పోయి తిరుగుతాడు. ఒక లీడర్ అనేవాడు ఎవరు? ఒక భరోసా ఇచ్చేవాడు ఒక లీడర్. ఒక లీడర్ అనేవాడు ఇదే ఊరికి నేను కన్నా లేకపోతే ఓటింగ్ వేసే భరోసా ఎవడు ఇచ్చాడో చెప్పమను. ఇదే సునుపరాల పల్లెలో సుధీర్ రెడ్డి అనేవాడు లేకపోతే ఇంటికాడికి వచ్చి ఓటు అడిగేవాడు ఎవరో నేను బల్ల గుర్తి చెప్తానా. సుధీర్ రెడ్డి అనేవాడు లేకపోతే ఇంటికాడికి వచ్చి ఓటు అడిగిన పాపాన ఇక్కడ పోలే. అవునా సుధీర్ రెడ్డి మీరు పోయి ఎంక్వైరీ చేయండి. సునపరాల పల్లెలో ఎన్నిసార్లు ఓట్లు వేసినారని ఒకేసారి వేసినారు ఎమ్మెల్యేకి, ఒకసారి ఎంపీటీసీకి వేసినారు. సుధీర్ రెడ్డి అనేవాడు లేకపోతే ఇక్కడ ఓటు ఎన్నిసార్లు అడగమనండి. ఇక్కడ కూర్చునే గ్రామం నేనొద్దు, నేను లేకోకుండా పోయి ప్రజల్ని అడగండి. ఇక్కడ చుట్టుకారం పల్లెలో ఓటింగ్ జరగలేదు. అందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నమ్మకం పెట్టినారు, ప్రజలకు ఒక భరోసాగా నిలబడతాడు, ప్రజలకు ఒక అండగా నిలబడతాడని. ఈ 5 నెలలు ఎక్కడైనా గొడవలు జరిగినా ఏం జరిగినా ఏమి జరగలే. గతంలో రామసుబ్బారెడ్డి గారు ఆదినాడి నిలబడినప్పుడు ఎప్పుడు గొడవలు ఉన్నాయి, ఈ ఊర్లో స్టాంపింగ్లు ఉన్నాయి, కనీసం పోలింగ్ కూడా జరపలే. ఈ పొద్దు ప్రతి గ్రామంలో స్వాతంత్రం వచ్చినాక ఓటింగ్ జరుగుతుంది. సో జగన్మోహన్ రెడ్డి గారు కోరుకున్నట్లుగా జమ్మల మడుగుని ప్రశాంతంగా ఉంచాడు సుధీర్ రెడ్డి, అంతేనా? దానికోసమే నమ్ముతున్నారా? ఇంకా అసంతృప్తి ఏం లేదా ఇక్కడ? లేదు. నేను నాకు ఎక్స్ప్రెషన్స్ కాదు, వాయిస్ కావాలి. లేదు 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 లేదు. సో జమ్మల మడుగులో గెలిచి తీరుతాం గ్యారంటీగా అనేది భారతీయ జనతా పార్టీ నమ్మకం ఈరోజు. రేపు 13వ తేదీ తర్వాత ఎలక్షన్స్ అయితే కౌంటింగ్ జరుగుతుంది కదా. గతంలో కూడా ఇటనే అన్నారు సుధీర్ రెడ్డి గెలుస్తాడా సుధీర్ రెడ్డికి ఉంటుందని. 50,000తో గెలిచినాను కదా, ఈసారి కూడా ఖచ్చితంగా చెప్తాను. ఒక్కటే ఒకటి ఏం చూసి ఆదినాటి ఓటేస్తారు. 5 ఏళ్లలో ఏ పొద్దున ప్రజలపైన పోరాటం ఏమైనా చేసినాడా ప్రతిపక్షంలో ఉండి? చేయలేదా, లేడా? ఏ పొద్దు 5 ఏళ్ళు ఉన్నాడో కాన్షియన్స్ రమ్మని రికార్డు తీస్తాం. ఏ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసినా రమ్మని రికార్డు తీస్తాం. ఏ ధర్నాలో పార్టిసిపేట్ చేసినా రమ్మని రికార్డు తీస్తాం. 5 ఏళ్ళు పవర్లో లేడుగా ఒక్కరోజైనా కాన్షియన్స్ లో ఏ సమస్య గురించైనా పోరాటం చేసినాడా? కేవలం క్లబ్బులలో కూర్చొని కాపాకాట ఆడినాడు. ఏ పొద్దున ఉన్నాడు కమాన్ ఛాలెంజ్ చేస్తాం. మీ రికార్డ్స్ ఆన్ రికార్డ్స్ మీ ప్రెస్ లో అన్ని రికార్డ్స్ తీయండి, ఇంక్లూడింగ్ ఏబిఎన్ ఈటీవీ తీయండి. ఎక్కడైనా ఆయన గురించి ఏమైనా ధర్నా చేసినట్టు ఉందా? మీడియాలో చెప్తాంటే చెప్తాను. ఎక్కడైనా చేసినాడా? ఏ ఊరికైనా పోయి నీ సమస్య ఏమైనా అడిగినాడా? కనీసం ఈ పల్లెల్లోకి ఒకసారైనా వచ్చినాడా? రాలే. ఈ పల్లెల్లోకి రాలే. ఎట్లా చేస్తారు ఓటు? 5 ఏళ్ళు ఆ పొద్దు పోయి ఈ పొద్దు వచ్చి కనీసం వాళ్ళ చిన్నాయన కొడుకు సొంతం అన్న కొడుకు క్యాన్వాస్ తిరిగి పాపం ఏదో తన తెలుగుదేశం సైడ్ పోయి తిరిగితే వాని గొంతు కూడా కోసినాడు. ఎంపీగా చేసినాడు. ఆయన ఎమ్మెల్యే పోటీ చేయాలనుకుంటున్నాను, ఎంపీ చేయాలనుకుంటున్నాడు. ఎవరికి ఈడ వైఎస్ఆర్ అంటే ఆయన గొంతు అంత కరాతకుడు, అంత కీచ కరాతకుడు అంటారా? నేను ఆదినాయుడు ఎవరినైనా నాశనం చేస్తాడు. ఇద్దరు ఫ్యామిలీలో వాళ్ళు మాట్లాడుకున్నారు, వాళ్ళు సెటిల్ చేసుకున్నారు. మాట్లాడుకున్నారో మాట్లాడుకోలేదో ఇక్కడ ప్రజలకు తెలుస్తుంది. ఇక్కడ ప్రజలకు తెలుసు ఆయన ఎంత అరాచకుడు అనేది ఈడ తెలుస్తుంది. లేదా వాళ్ళ మనసులో ఏం బాధ ఉండదు వాళ్ళకి తెలుస్తుంది. మీరు ఏంటి డాక్టర్గా ఉన్నారు, సాఫ్ట్గా కనపడుతున్నారు, చాలా సాఫ్ట్గా, కానీ మూడు అడుగులు ఇంకేదో ఇంకేదో పెద్ద పెద్ద కామెంట్స్ చేస్తున్నారు. మాట నేలకు సాఫ్ట్గా కాదు, నేలకు అద్దు లేదు. నేలకు ఎంతైనా మాట్లాడే కండబలం కాదు, నేలకు బలం ఉంది. అది ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మాట్లాడతాం, ఎందుకు భయపడతాం? ఎవరు నాలుగు బలమేనా? నాలుగు బలం ఉంది కాబట్టి. ఇంకా వెనకాల ఏం బలం ఉందో ఆయనకే తెలుస్తా, నాకేం చెప్తాను? ఆయన చూడాలి కదా నన్ను అంతు చూస్తానంటాడా? మీడియాలోనే చెప్తాను డైరెక్ట్, నా అంతు చూస్తానని కోచ్చా, నన్ను నరుకుతానని. నరికింది లేదు, కోసింది లేదు, కనీసం నా ముందర నిలబడరానైనా అంటే నిలబడ్డం లే ఆదినాడి. అవునా? ఎందుకు భయపడుతుంది? ఏమో నాకు అర్థం కావడం లేదు. సుధీర్ రెడ్డితో నేనేంటి, నేను చాలా సీనియర్ అనుకుంటున్నాడా లేకపోతే భయపడుతున్నాడా? అది ఏ విధంగా ఆయన తీసుకుంటాడా? మీరేమనుకుంటున్నారు? నేను నా ముందరికి రాలేకపోతున్నాడు, నా ముందర జవాబు చెప్పలేకపోతున్నాడు అనుకుంటాను. ఆయన చేసింది ఏం లేదు కాబట్టి సమాధానం చెప్పలేకపోతున్నాడు. మంత్రిగా చాలా డెవలప్మెంట్ చేశారు జిల్లా గురించి అని మాట్లాడుతున్నారు. ఆయన మంత్రిగా డెవలప్ చేసినప్పుడు ఎప్పుడు మంత్రి అయినాడు? 2017లో మంత్రి అయినాడు. 2017 నుంచి 2019 వరకు మంత్రిగా ఉన్నాడు. ఎన్ని డెవలప్మెంట్లు చేసినాడు? నేను బిఫోర్ మంత్రి వద్దు, తెలుగుదేశం పోయినాడు మంత్రి అయినాడు. ఎన్ని రోడ్లు భూమి పూజ చేసినాడు? ఎన్ని రోజులు ఎన్ని డ్యాములు కట్టించాడు? 2.5 సంవత్సరం కదా, గుడ్ పీరియడే కదా. నాకు కూడా 2.5 సంవత్సరం దిక్కింది వాస్తవానికి. కరోనా తీసేస్తే ఏది ఏ డెవలప్ చేసినాడు? 2.5 ఇయర్ కంఫర్టబుల్ టైం. కంఫర్టబుల్ టైం ఒక మంత్రిగా, అది తెలుగుదేశంలో ఇండివిజువల్ ఇన్ఛార్జ్ మంత్రి ఇన్ కడప జిల్లా. ఏది డెవలప్ చేసింది? ఏది డెవలప్ చేసింది? సో భారతీయ జనతా పార్టీ వాళ్ళతో పోటీ చేయడం ఐనారాయణ రెడ్డికి మైనసా? ఏ పార్టీ తరఫున పోటీ చేసినా నేను చెప్తాను చూడు, ఇప్పుడు తెలుగుదేశం కలిసా, ఆయన జనసేన కలిసా, ఈయన కలిసా, ముగ్గురు కలిసినారు కదా, ముగ్గురు రమ్మనే పిలుస్తున్నాం కదా.
అమ్మనట ఏడ పోటీ తెచ్చే ముందే యుద్ధానికి రెడీ అయినా. ఏదో బాగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ టాబ్లెట్లు ఇచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి గారు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ గా నాకు ఒక నమ్మకం ఉంది ప్రజలపైన. ఇప్పుడు ఇదే ఊర్లో చెప్తాము, బయటికి రాకపోయినా కూడా ఓటు నాకేస్తారు. ఎందుకు ఆ నమ్మకం ఉంది? సుధీర్ రెడ్డి పనిచేస్తాడు, మాట చెప్తే మాట పైన తిరిగి చేస్తాడు. నేను మాట పైన చేస్తాను, నాకు నమ్మకం ఉంది. ఎందుకు? నేను ఇదే ఊరికి వస్తాను. నేను ఒకే ఒక మాట అందరూ అంటా, రాళ్ళు వేసినా నా పైన వేయండి, పూలు వేసినా నా పైన వేయండి, తప్పు చేస్తే రాళ్ళు వేసి దండించండి, న్యాయం చేస్తే పూలు వేసి దండయ్యండి. రెండు దానిలో నేను వచ్చి నిలబడతాను. తప్పు చేసింటే ఈ ఊరిలోకి నేను రాగలుగుతానా? 100% ఎవరు 100కి 100 మార్కులు, ఎంత మేధావి కూడా తెచ్చుకోలేడు. 90 మార్కులు తెచ్చుకుంటే పాస్. ఇదే ఊర్లో 90 మార్కులు నేను తెచ్చుకున్నాను. 10% రెడీ వస్తాయి చూస్తాం, ఛాలెంజ్ చేస్తాను. ఈ ఊర్లో ఈరోజు నేను తిరిగినాను. ఈ ఊర్లో నా పైన నమ్మకం ఉంటే ప్రతి ఒక్కడు కూడా నేను చేసి ఉంటే నాకు ఓటేస్తాడు, నాకు ఓటేస్తాడు. ఎందుకంటే 40 ఏళ్లలో వాళ్ళు చేయలేని పనులు నేను చేస్తా వచ్చిన, తప్పకుండా వేస్తాను. ఓకే, అవినాష్ రెడ్డి గారు మీ ఎంపీ క్యాండిడేట్, ఏంటి ఆయనతో మీ రిలేషన్ ఏంటి? ఇక్కడ షర్మిల గారు కూడా ఎంపీగా పోటీ చేస్తున్నారు, ఏమైనా డ్యామేజ్ ఉంటుందా? ఇప్పుడు ఒకటే ఒకటి చెప్తాను చూడండి, ఆదినారాయణ ఎంత షర్మిల గారు కూడా అంతే. ప్రజల్లోకి రావాలి, ప్రజల్లోకి వచ్చి వాళ్ళ కష్టాలు తెలుసుకోవాలి. ఎప్పుడుకో పున్నానికి అమావాస్యకు కూడా రాని షర్మిలమ్మ గురించి మనం మాట్లాడడం అవసరం. వచ్చింది మొన్న కదా మొదలుపెట్టింది, నా స్థాయి కాదు ఆమెను మాట్లాడకూడదు. వాళ్ళు ఏదో ఆమె ఏదో కోపం, ఎవరిపైన కోపంతో వచ్చి ఇక్కడ మాట్లాడుతుంది. ప్రజలకు ఏమైనా చేసి ఉండాలి. నేను ఎలా రాజకీయాల్లోకి వచ్చాను? ఒక వైద్యునిగా దాదాపు 10 ఏళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్, నేను ప్రైవేట్ హాస్పిటల్లో డబ్బు తీసుకొని పనిచేయలేదు. గవర్నమెంట్ హాస్పిటల్లో వైద్యునిగా పనిచేసి మంచి పేరు తెచ్చుకొని, ఒక ప్రాంతం ప్రజలకు మంచి పేరు తెచ్చుకొని రాజకీయాల్లోకి వచ్చాను. ఏమి సుధీర్ రెడ్డి క్రెడిబుల్ అంటే కుటుంబ క్రెడిబిలిటీ కాదు, కుటుంబం క్రెడిబిలిటీ ఉంది. మైసూరారెడ్డి గారి కుటుంబము, వాళ్ళ వారసునిగా వచ్చినాను, ఆయన పెద్ద, ఆయన బాగానే వాజ. కానీ నాకంటూ క్రెడిబిలిటీ ఏంటి? ఒక డాక్టర్గా ప్రూవ్డ్ చేసుకున్నాను నేను, 10 మందికి సేవ చేసినాను. నెక్స్ట్ స్టెప్ జగన్మోహన్ అన్న, నన్ను ఉండి రాజకీయాల్లో ఒకరా, వైద్యునిగా నువ్వు మంచి పేరు తెచ్చుకున్నా, మంచి పేరు ఉంది, కనీసం కనెక్ట్ అయినా ప్రజలు. కానీ షర్మిలమ్మ ఏమి తెలంగాణలో కూతురు, ఒక రాజశేఖర రెడ్డి గారి జరిపోదా? నేను ఒక్కటే ఒకటి చెప్తాను, అది రాజశేఖర రెడ్డి గారి కూతురు, ఇందిరాగాంధీ కొడుకు, ఈ కాదు రాజకీయానికి కావచ్చు. అవినాష్ రెడ్డి గారు ప్రజల్లో ఎన్ని రోజులు తిరిగినారు? అవినాష్ రెడ్డి గారు ప్రజలకు ఏం భరోసా ఇచ్చినారు? అవినాష్ రెడ్డి గారు ప్రజలకు ఎంత దగ్గర అయినారు? అది ఇంపార్టెంట్. అది కంపేర్ చేస్తారు. ప్రజలు ఎవరిని చూస్తారు? పని చేసేవాడిని చూస్తారు. పని చేయనివాని ఓటేస్తారా? అదే కంపేర్. మనం ఎక్కువ వాళ్ళ గురించి మాట్లాడేది కాదు. సో అవినాష్ రెడ్డి గారి గురించి చెప్పండి, అవినాష్ రెడ్డి గారితో మీ రిలేషన్ ఏంటి యాజ్ ఏ ఎంపీ ఎమ్మెల్యే? ఇప్పటి వరకు మా ఇద్దరు రిలేషన్స్ వెరీ క్లోజ్ రిలేషన్, వెరీ అండర్స్టాండింగ్ రిలేషన్స్. ఆయన ఒక భరోసా నా పైన ఉంది. సుధీర్ రెడ్డి ఉంటే నాకు ఒక నమ్మకము. ప్రతి సమస్యకు, ప్రతి చిన్నోడు యాక్సిడెంట్ అయినా కానీ, ప్రతివానికి ఏమైనా జరిగినా కానీ సుధీర్ రెడ్డి పోయి ఎమ్మెల్యే గారు పోయి ప్రజెంట్స్ ఇచ్చి ఆడ వాళ్ళకి ఏం కావాలో ఇస్తారు. నాకు తరపున సుధీర్ రెడ్డి గారు ఇది యాక్టివ్గా ఉన్నారు. సో ఒక నమ్మకం అవినాష్ రెడ్డి గారు, సుధీర్ రెడ్డి బాగా నాకు సపోర్ట్గా ఉన్నారు. ఎందుకంటే ఒక ఎమ్మెల్యేకి ఒక ఎంపీకి కోఆర్డినేషన్ ఇంపార్టెంట్. నేను చేసే పనులు ఏమైనా ఫైల్స్ అన్ని కూడా ఆయన మూవ్ చేసి ఇస్తున్నారు. ఆయన పైన లెవెల్ చూస్తున్నాను, నేను కింద లెవెల్ చూస్తున్నాను. నేను కార్యకర్తకి ఏం కావాలో, కార్యకర్త ఇబ్బంది పడితే నేను పోగలుగుతాను. ఆ ఫైల్ని తీసుకుపోయి ఆయన తీసుకుపోయి ఆయనకి ఇస్తే ఆయన పైన లెవెల్లో ఆయన చేసిస్తాను. ఇట్ ఈస్ ఎ టీమ్ వర్క్. సో అవినాష్ రెడ్డి గారి పైన ఇటీవల కొంతమంది చేస్తున్న అలిగేషన్స్ని సుధీర్ రెడ్డి ఏ రకంగా చూస్తారు? అయ్యా, అన్ని అబద్ధాలు. ఎందుకు మనం దాని గురించి మాట్లాడాలి? మళ్ళీ అబద్ధాలను నిజంగా మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. అబద్ధాలు అబద్ధాలుగానే ఉంటాయి. ఎవరిపైన బురద తగులుతారా? అబద్ధాల వెనక ఎవరున్నారు? అబద్ధాల వెనక అబద్ధాల వెనక ప్రతిపక్షాలు ఉన్నాయి. ప్రతిపక్షాలు ఉన్నాయి. నీకు తెలుసు, నాకు తెలుసు, నీకు తెలుసు, నాకు తెలుసు. ఎవరికి హామీ చేయనని కూడా ఇప్పుడు భూతం గాంధీ మహాత్ములు లాంటి వాళ్ళనే బురద తగిలిన దేశం మనది. శ్రీరామచంద్రుని అట్లాంటిదే బురద తగిలిన దేశం మన మన మనది. ఇంకా ఈ అంతటోనే చేసినప్పుడు మన పైన బురద రాజకీయంలో ఉన్నప్పుడు మీరు చాలా బాగా పనిచేశారని చెప్తున్నారు. పోయినసారి 50,000 పెరుగుతాయా ఉన్న కోటు? ఎందుకు పెరుగుతాయి? ఎందుకు 70,000తో గెలుస్తాను సార్, రాసి పెట్టుకో. రాసి 70,000తో పెరుగుతాయి సార్, రికార్డ్ చేస్తాను. రికార్డ్ ఆపొద్దు, 40,000 అన్నాను, 10,000 ఎక్కువ వచ్చింది. ఇప్పుడే ఎన్టీవీతో ఎయిర్పోర్ట్ లో చెప్పినాను 40,000తో గెలుస్తాను. ఈ రోజు 70,000 ఓట్లతో గెలుస్తాను. ఆదినాటికి పైన 70,000 ఓట్లతో నేను గెలిచి చూపిస్తాను, రాసి పెట్టుకోండి. చిన్నప్రాయపల్లి జనాలకి వీడియోలో చాలా మంది చూస్తారు, స్టేట్ అంతా చూస్తారు కాబట్టి, ఎందుకు సుధీర్ రెడ్డికి ఓటేయాలి, ఎందుకు ఆదినారాయణ రెడ్డి గారికి ఓటేయద్దు అంటే ఏంటి మీ కంపారిజన్? కంక్లూడ్ చేద్దాం. ఏ పొద్దు సున్నపరాలపల్లికి ఆదినాటి గారు వచ్చినారప్ప? ఏ పొద్దు సున్నపరాలపల్లి సమస్యలు ఆదినారాయణ గారు పట్టించుకున్నారు తప్ప? పాయింట్ కాన్స్టెన్సీ పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడు. కాన్స్టెన్సీ కూడా అదే, ఏం చేసినాడు ఆదినాటి కాన్స్టెన్సీకి చెప్పమను. ఏం చేసినాడు ఆదినాటి కాన్స్టెన్సీకి? నేను వచ్చినాక ఏం చేయలేదు మీరు చెప్పండి. ఏం చేసినాడో ఉంటేనే చెప్పేదానికి, ఏం చేయలేదు దానికి. ఏం లేదు, ఏం లేదు. రెండుసార్లు ఎలా గెలిచారండి ఆయన? ఎలా? రాజశేఖర రెడ్డి గారు బొమ్మ పెట్టుకుని గెలిచిన, రాజశేఖర రెడ్డి గారు బొమ్మ పెట్టుకుని ఎంతతో గెలిచినారు? ఒకసారి 20,000తో ఫస్ట్ టైం గాలితో గెలిచినాడు, రెండోసారి 7,000తో గెలిచినారు, మూడోసారి 10,000తో గెలిచినాడు.
ఆ మూడు కలిపి మీరు 50,000తో గెలిచారు. నీకు అన్నీ అర్థమవుతుంది కదా, అన్నీ అర్థమవుతుంది కదా. ఏముండే మీ మీ మీకు ఓటు వేయడానికి సంబంధించిన రీజన్, సింగిల్ పాయింట్ అయ్యా, ఒక బుల్లెట్ పాయింట్ ఏంటి అంటే, నాకు ఓటు వేయడానికి నేను ప్రతి మందికి అవైలబిలిటీ, ఒక లీడర్ అనే నమ్మకం నేను పక్కన భరోసా పెట్టాను. గవర్నమెంట్ నుంచి వచ్చేది ప్రతి ఒక్కటి అందుతాయి, ప్రతి ఒక్కటి కూడా. కానీ ఒక భరోసా, ఒక లీడర్ అనేవాడు పక్కన నిలబడినాడు, వానికి ఓటు వేసినాడు, ఆ ఓటు వేసిన తీరుకి, ఆ ఓటు వేసి ఓటు వేయించుకునే దాన్ని నేను ప్రతి ఒక్కరికి జవాబుతనం. నాకు నువ్వు ఓటు వేసినా నేను నీకు జవాబు చెప్పాలి. ఓటు అయినోడు అడిగినా కూడా జవాబు చెప్పినా, ఓటు అయినోడు అడిగినా కూడా సంక్షేమ పథకాలు ఇచ్చా. ఇప్పుడు ఇదే ఉన్నది, ఓటు వేయని వానికి సంక్షేమం అందించినాను, ఓటు వేసిన వానికి సంక్షేమం అందించినాను. ఎందుకు? రేపైనా మారుతారా అని, రేపైనా మారుతారా అని. ఇప్పుడు నాకు ఒక నమ్మకం, ప్రతి ఒక్కరు కూడా అందుబాటులో, లీడర్ అనేవాడు ఎవరికి అవైలబిలిటీ, అవైలబిలిటీలో ఉండాలి, అకౌంటబిలిటీ, అదే అకౌంట్ అవుతుంది. ఇప్పుడు ఎక్కువ అవైలబిలిటీలో ఉన్నవానికి ప్లస్ ఉంటుంది, మైనస్ ఉంటుంది. ఎందుకు? కొన్ని పనులు జరగవు, కొన్ని పనులు జరుగుతాయి. కానీ వాడు ఏమనుకుంటే దీన్ని చూసి ఓటు వేయడు, జరగని పనులు చూసి ఒరే ప్రయత్నించాడు జరగలేదు అనుకున్న భావన వాళ్ళలో ఉంటుంది. ఒరే మనం పోయి కొట్లాడినాం ఎమ్మెల్యే దగ్గర, ఎమ్మెల్యే ఏం చేస్తారా, ఒక్కొక్కసారి జరగలేదు మనకు తెలుసు, వాడు తెలుసుకుంటాడు. బయటకు వినాక ఆ ఓటర్ 100% తెలుసుకుంటాడు, ఎమ్మెల్యే అనేవాడు మన 18 పక్కనే ఉన్నాడు. అదే ఆదినాటి తెవరని కలిసినారా, గడిచిన 15 ఆయన 3 బిల్డింగ్ కూర్చున్నాడు, వీళ్ళు పోతారు హాయ్ బాయ్ అంటాడు. ఈయన 7 అన్నదమ్ములు, 8 బామర్దులు, వాళ్ళు చూస్తారు. మీరు ఆదినారాయణ రెడ్డి గారిని ఆయన రాజకీయ జీవితంలో మీరు చేసిన విమర్శలు ఎవరు చేసిండ్రేమో ఆయనకే తెలుసు. ఆయన మాట్లాడి ఆయన లైట్ గా ఆయన ఫైర్ అవుతాడు, నా పేరు చెప్తానే ఆయన అగ్గి పెట్టుకుని పైకి కూతాడంట. ఎందుకు అంత భయపడుతున్నాడు? ఎందుకు అంట పెడుతున్నారు కింద మీరు? ఒక ప్రశ్న లాస్ట్ లాస్ట్ చివరికి, ఎలాగలరా దేవగుడి ఈసారి ఎలక్షన్ క్యాంపెయిన్? దేవుడికి పోయి ఇప్పుడు 4 5 నేను ఊర్లో తిరిగి వచ్చినా. ఊర్లో పోయి రావడం కాదు కదా, ఇంటి దగ్గర ఇంటింటికి పోదాం రా, ఇప్పుడే పోదాం పని, ఇప్పుడే రెడీ ఛాలెంజ్. ఇప్పుడు కాకపోతే నేను తర్వాత కెమెరా వెళ్తాను. ఎందుకు ఒకసారి పోలింగ్ జరిపించాను ఊర్లో, ఇప్పటికే ఒకసారి పోలింగ్ జరిపించాను, ఈసారి జరుగుతుందా? ఈసారి కూడా జరిపిస్తాను. ఏం ఓటేయడానికి రెడీగా ఉన్నారు? ఏం రౌడీజమా, ఓటే నీకోకుండా ప్రజాస్వామ్యాన్ని దూరం చేయాలనే. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కును బెదిరించినోడు ఎవరు? పెద్ద క్రిమినల్. దేవగుడి తప్ప అన్ని వెళ్ళి అన్నారు, అందుకోసం నేను అడుగుతున్నా. అదే పాకిస్తానా, మాకేమన్నా ఆ ఊర్లో ప్రజలు బయటికి రారా, ఆ ఊర్లో ప్రజలు మాతో కలవరా, ఆ ఊర్లో ఉండే ప్రజలే ఈ ఊర్లో ఉండే ప్రజలే, ఏమైనా రాక్షసులా? దేవగుడి వెళ్తానని చెప్తున్నారు మనం కంక్లూడ్ చేయడానికి ముందు, ఏంటి దేవగుడిలో ఏం చేశారు, ఎవరికి ఏం చేశారు? వాస్తవాన్ని మీకు ఎలా చెప్పుకోవాలంటే, దేవుడి ఆదినారాయణ రెడ్డి గారి భార్య అరుణమ్మకు కూడా రైతు భరోసా పడింది, ఇన్సూరెన్స్ పడింది. ఇంకా అంతకంటే నేనేం చేయాలయ్యా? ఆయన భార్య తీసుకుని ఇన్సూరెన్స్, ఇంకా అంతకంటే ఆయన ఇంట్లో ఆయన భర్తలు తీసుకుని ఇన్సూరెన్స్. జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నారు మాకు అనలేదా? అనలేదా? నిజంగా పౌరుషం ఉంటే ఆయన సంపాదించుకునేవాడు, అది కూడా ఆయన తీసుకున్నాడు. ప్రభుత్వ పథకం కదా, అంటే ఆయన భార్య కూడా అందింది. ఇంకేమీ హక్కు ఉంది వెళ్ళి ఓటాడు, ప్రభుత్వ సొమ్ము తీసుకున్నాక హక్కుదారనే కదా. ఆయన భార్య తీసుకునింది, ఆయన మర్దలు తీసుకునింది. ఆయన రిజెక్ట్ అంటే ఆయన భూమి ఆయన పేరుతో లేదు కాబట్టి, భార్య అయితే మూడైతే ఇద్దరు ఉంటాయి కదా. నేను అదే చెప్తాను చూడు, ఇప్పుడు సింపుల్ గా నీకు కూడా చెప్తాను చూడు, ఆయన అభివృద్ధి ఈ సునపరాలపల్లె గ్రామానికి ఎప్పుడు కూడా దేవుడి నుంచి కరెంట్ రావాలి, ఏరు దాటి రావాలి. ఎప్పుడు ఏరు వారినా కూడా కరెంటు పోలు పడిపోతాయి. ఆయన కనీసం ఒక అభివృద్ధి ఇవ్వాలి. రే నా పక్క గ్రామం, నేను ఇంత రిగ్గింగ్ చేసుకుంటున్నాను, ఆ ఊరికి కరెంట్ ఇవ్వాలనా అనే భావన. ఓట్లేసారని కృతజ్ఞత కాదు, నేను రిగ్గింగ్ చేసుకున్నాను. చెప్తాను, నేను వచ్చినాక ప్రభుత్వం వచ్చాక నీళ్లు ఎక్కువ పారుతా అంటే, నేను ఇప్పుడు ఆ సిరిగేపల్లె సార్ అంటే ఆర్టీపీ సిరిగేపల్లె, సిరిగేపల్లె నుంచి ఇదికి కరెంట్ డైరెక్ట్ లైన్ లాగిస్తాను. ఇంకా ఏ ప్రాబ్లం కూడా ఎన్ని నీళ్ళు అయినా బాగా నేను అంత అది తెచ్చిన కరెంటు 24 ఎప్పుడు కూడా కరెంటు ఇబ్బంది పడుకోకుండా ఉండాలని కరెంటు తెచ్చి. నిజమేనా? ఉందా పవర్ ప్రాబ్లం? లేదా? అంత ముందు ప్రాబ్లం ఉందా అండి? చూసారా ఈ పొద్దు ఇట్లాంటి చిన్న చిన్నవి కూడా ఆయన చేయలేకపోయినా మంత్రిగా ఉంది, మంత్రిగా ఉంది అంటే 10 ప్రజలు రిగ్గింగ్ చేసినారు కదా. ఎప్పుడు ఏమంటాడు, నేను గుద్దుకొని గెలిచినా, నేను గుద్దుకొని గెలిచినా అంటాడు. ఈ గుద్దుకునే ప్రజలకే నువ్వేం చేయలే, ఎవరికి ఏం చేసినా చెప్పు. రైట్. ఆయన సేమ్ టైం మీ పైనతో పాటు అవినాష్ రెడ్డి గారి పైన కూడా చాలా అలిగేషన్స్, పర్టికులర్గా వివేకానంద రెడ్డి గారి కేసుకు సంబంధించి చేస్తూ వస్తున్నారు. ఆయన ఒక్కటే ఒకటి చెప్తున్నాడు, లేని మాటలు ఉన్నట్టుగా మాట్లాడుతాను. ఎందుకంటే ఆయనకు నేలకు ఎక్కువ, నోరు ఎక్కువ, మనిషి పొట్టి నేల గొంతు ఎక్కువ. సింపుల్గా ఒకటే ఒకటి చెప్తాను, ఈ కేసు ఫస్ట్ ఎవరు చూసింది, ఎవరు ఫోన్ చేసింది అవినాష్ రెడ్డి గారికి? అవినాష్ రెడ్డి గారు జమ్మలోడుకు రావాలని తెల్లవారుజామున బయలుదేరి పార్టీలో చేరే కార్యక్రమం ఉంది, జీకే కొండారెడ్డి గారని ఆయన పార్టీలో చేర్పించుకొని, నేను ఆల్రెడీ జమ్మలోడుకులో ఉన్నాము, ఆయన బయలుదేరినాడు, బయలుదేరి వచ్చినాక ఆయన ఫోన్ చేసింది ఎవరు?
శివప్రకాష్ రెడ్డి గారు శివప్రకాష్ రెడ్డి గారు ఫోన్ చేసి ఏం చెప్పినారు, గుండె జబ్బుతో బావ చనిపోయినాడు, పోయి చూసిరా వినాశ్ నేను ఊర్లో లేను అన్నాడు. ఫస్ట్ ఫోన్ చేసింది ఎవరు, వాళ్ళ కుటుంబస్తులే అన్ని పడి పాపం ఈ పిల్లని తెచ్చి లోపల పెట్టాలంటే ఇది ఒక రాజకీయం. ఒక కోణంలో తెచ్చి ఆ పిల్లని పైన కక్ష సాధింపు చేసి ఇంత ఘోరంగా మాట్లాడుతున్నారు. తప్పు ఏదైంది వాళ్ళకి తెలీదా? కేవలం ఎందుకు ఇవన్నీ మాట్లాడుతున్నారు? ఎందుకు సునీతమ్మకి రాజ్యసభ ఇవ్వలేదను, షర్మిలమ్మకి ఎంపీ టికెట్ ఇవ్వలేదను, ఈ దీని మీద మాట్లాడుతున్నారు? ఏ ముందు మాట్లాడచ్చుదా? 2019 ఎలక్షన్ నాటి మాట్లాడచ్చుదా? అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? 2024 ఎలక్షన్లో మాత్రమే గుర్తొచ్చింది. హత్య జరిగినప్పుడు మంత్రిగా ఉన్న ఆదినారాయణ రెడ్డి గారు చెప్తున్నారు అవినాష్ రెడ్డి గారు ఇన్వాల్వ్మెంట్ ఉంది అని. అయ్యా ఆరో ప్రూవ్ చేసుకుని ఉండాలి, వాళ్ళ చేతిలోనే ఉంది. చేసేటప్పుడు గవర్నమెంట్ పోయింది కదా, ఆ రోజు అయితే ఉంది కదా, ఎఫ్ఐఆర్ కాపీలో ఉంది, ఎఫ్ఐఆర్ చర్చ వాళ్ళలో ఉంది, సాక్ష్యాలు ఏ సాక్ష్యాలు ఉన్నాయి? ఊరికి డబ్బులు ఇచ్చి ఊరికి ఇప్పుడు పెట్టారు. ఎందుకు అవినాష్ రెడ్డి సాఫ్ట్ టార్గెట్ అయిపోయాడు టీడీపీ కావచ్చు? ఇప్పుడు మీరు బాగా ఆలోచించండి, వ్యవస్థలో ఎవరు పనిచేస్తున్నారో వాని పైన రాలేయడం బాగుంది. అవినాష్ రెడ్డి గారు ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ తరఫున జిల్లాలో అన్ని ఆయనే పనులు చక్కబెడుతున్నారు. ఆయన ఇప్పుడు వాళ్ళకి అడ్డంగా ఉన్నారు, ఆయన టార్గెట్ చేసుకున్నారు. ఆ టార్గెట్ చేసుకునే దాంట్లో షర్మిలమ్మ ఒక బాణమైంది, సునీతమ్మ ఒక బాణమైంది. వీళ్ళు కేవలం మాట్లాడుతున్నారు, ఏ పొద్దున ప్రజల దగ్గరకు పోయి ఏమైనా చేసినారా? ఇప్పుడు ఇప్పుడు నేను అన్నా అనకూడదు, షర్మిలమ్మ తెలంగాణలో నేను తెలంగాణ బిడ్డను, నేను ఈడ బిడ్డను, నేను ఆడబిడ్డను అని మాట్లాడు. ఏడప్ప తెలంగాణ రోజు పెట్టి పోటీ చేయకుండా ఈడొచ్చి మమ్మల్ని నాశనం చేసేదాన్ని ఈడికొచ్చి ఎవరో పైన కోపంతో చేస్తారు. పెద్దలు ఎప్పటికీ అంటారు, ఆవేశంలో నిర్ణయాలు తీసుకోకు, ఆనందంలో వరాలి యాక. ఆయన ఆవేశంలో నిర్ణయాలు తీసుకొని ఈడ ఎవరు సెడుపు కొడతాంది? జగన్మోహన్ రెడ్డి గారు కావాల్సిగా ఎవరో బాణం, ఎవరో కళ్ళ చెడు. ఇప్పుడు తెలంగాణలో ఆయన పోటీ చేయొచ్చు కదా, 2 నెలలు తిరిగి ఈదులు పట్టుకొని, రోడ్లు పట్టుకొని, వాన పట్టుకొని, వాళ్ళతో కొట్లాడి, వీళ్ళతో కొట్లాడి ఎందుకు లేదు? కేవలం ఒక బాణమైంది ఆయన సొంత. కడప జిల్లా ప్రజలకు వాస్తవాలు తెలుసా? కడప జిల్లా ప్రజలకు అన్ని వాస్తవాలు తెలుసు కాబట్టి ఈరోజు అవినాష్ రెడ్డి గారినే ఎక్సెప్ట్ చేస్తున్నారు. అవినాష్ రెడ్డి గారు తప్పు చేస్తే అవినాష్ రెడ్డి గారికి ఎందుకు కొట్టేస్తారు? ఇప్పుడు చేస్తారు, భారీ మెజార్టీతో గెలుస్తాడు. ఆ రోజు భారీ మెజార్టీతో గెలిచాడు, ఈరోజు భారీ మెజార్టీతో గెలుస్తాడు. రైట్, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ వెరీ మచ్ మాకోసం సమయం కేటాయించినందుకు. ఇది చూసారుగా సుధీర్ రెడ్డి కాన్ఫిడెన్స్. సుధీర్ రెడ్డి చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు, గడిచిన ఎన్నికల్లో వచ్చిన మెజారిటీ కంటే ఇంకో 20,000 ఎక్కువ మెజారిటీతో గెలుస్తానని. సో వీళ్ళంతా కూడా చప్పట్లు కొడుతున్నారు, చూద్దాం 4th జూన్ ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ.